పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం తీగలవంచ గ్రామంలో పామాయిల్ రైతులు సూర్య వేబ్రిడ్జ్ ఎదుట ఆందోళన చేశారు. వేబ్రిడ్జ్లో అవకతవకలు ఉన్నాయని, కష్టపడి పండించిన పంటను వేబ్రిడ్జ్ నిర్వాహకులు తినేస్తున్నారని రైతులు తూనికలు కొలతల అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు అవకతవకలకు ఉన్నట్లు గ్రహించి వేబ్రిడ్జ్ను సీజ్ చేశారు. సూర్య వేబ్రిడ్జ్ గ్రామం గోడ్రేజ్ ఆయిల్ పంప్ కంపెనీ ఆథరైజ్డ్ వేబ్రిడ్జ్ ఇది. ఇక్కడ ఈ తూకాలు డిఫెక్టివ్గా ఉన్నాయని నిన్న కంప్లైంట్ రావడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి. జాయింట్ కలెక్టర్ గారు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు వెళ్ళి ఎంక్వైరీ చేసి మీ రిపోర్ట్ ఇమ్మన్నారు. వెంటనే నేను లీగల్ మెట్రాలజీ వారికి ఇన్ఫామ్ చేశాను. దానికి సంబంధించి కస్టమ్స్ కంట్రోల్ వారు కూడా వచ్చి ఇంకా చెక్ చేశారు, వేరియేషన్ అబ్జర్వ్ చేశారు. చేసిన తర్వాత దానికి తదుపరి చర్యలు ఏవైతే ఉన్నాయో లీగల్గా అవి చేపట్టడం జరుగుతుంది. అప్పటి వరకు రేపటి క్లోజ్ చేసి ఆ చర్యలకి సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటాను. తర్వాత ఆయిల్ పంప్ కంపెనీ వారి దగ్గర నుంచి ఆ డేటా ఒకటి తీసుకొని ఇప్పటి నుంచి అయితే కంప్లైంట్ చేశారు. ఆ క్వాంటిటీస్ ఎంత ఉన్నాయో ఆ డిఫరెన్స్ వేజ్ వారి ద్వారా రైతులకు వచ్చేలాగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ మీటర్స్ లో సార్ మనకి ఏదైనా బటన్స్ ద్వారా మైనస్ చేసే అవకాశం ఉంటుందా సార్? ఉంటాయండి, అది కూడా మేము స్టడీ చేస్తాం. ఓకే సార్. ప్రస్తుతానికి తెలియలేదు, పై వేళ చూస్తారు, పై అధికారులు కూడా స్టడీ చేస్తారు. ఈ వేయింగ్ మెషిన్ సార్ మనకి మీరు ఏదైనా ప్రిఫర్ చేస్తారు సార్? వీళ్ళు ఏదైనా వాడచ్చు సార్? ఎలా సార్? అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది మోడల్స్ కంపెనీ ఇప్పుడు దాని అదే వాడుతున్నారు సార్? అదే వాడుతున్నారు లోపల మోడిఫై చేశారని చూడాలి. అదే మరి అది మీరు ఇక్కడ జరుగుతుంది సార్? ఇది కంటిన్యూ జరిగింది ఫిర్యాదు వస్తే కంపల్సరీగా వచ్చి యాక్షన్ తీసుకుంటాం. ఎవ్రీ ఇయర్ వీటిని మానిటర్ చేస్తూ ఉంటాం. అంటే మా దగ్గర ఎక్కువ ఈ ఫిర్యాదులు అంత ఉన్నాయి సార్. మాకు అనుసరి చెప్పింది మెత్త ప్రాంతం కాబట్టి మన ఆర్టికల్తో సాగు ఎక్కువగా సార్ మా దగ్గర. మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే సార్. కంప్లైంట్ మనం ఫార్వర్డ్ చేస్తే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం.